హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అత్తారింట్లో వంటలు అండ్ బ్లాగ్స్. నేను మీ మాధవి. ఈరోజు శుక్రవారం, ఉప్పు దీపం ఎలా పెట్టాలి, ఏమేమి నియమాలు పాటించాలో ఈ వీడియోలో చూపించేస్తున్నాను. ముందుగా బయటంతా ముగ్గేసుకున్నాను, తుడిచేసుకొని గడపలకంతా పసుపు రాసుకొని బొట్లు పెట్టేసుకున్నాను. అలాగే స్టవ్ కూడా కడిగేసుకున్నాను, దానికి కూడా ముగ్గు వేసి కుంకుమ పసుపు వేసుకున్నాను, అన్నీ పెట్టేసుకున్నాను. ఈజీగా చేసుకునే ప్రసాదం ఒకటి చూపిస్తాను, అది అమ్మవారికి చాలా ఇష్టము. ఎప్పుడైనా ప్రసాదం చేసేటప్పుడు ఏ గిన్నె తీసుకున్నా, నేను ఇత్తడి గిన్నె తీసుకున్నాను, దానికి పసుపు మొత్తం రాయాలి. చుట్టూ పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. ఈ ప్రసాదం చాలా టేస్టీగా ఉంటుంది అమ్మవారికి. ఆఖరి రోజు కదా, ఆఖరి శుక్రవారం, అందుకని ఈ ప్రసాదం చేస్తున్నాను. బియ్యము, పెసరపప్పు, కొంచెం నెయ్యి వేసి కలుపుకోవాలి. పాలు పోసుకున్నాను, పచ్చిపాలు. ఆ పచ్చిపాలలో మనం ముందుగా బియ్యము, పెసరపప్పు ఉంది కదా, అదంతా వేసేసుకోవాలి. వేసుకొని కుక్కర్లో పెట్టుకొని మెత్తగా ఉడికించుకోవాలి. తర్వాత ఉడికిన తర్వాత బెల్లము, జీడిపప్పులు అన్నీ పైన పోపులా వేసుకోవాలి. పక్కన పెట్టేసుకొని దేవుడికి దీపారాధన చేసేసుకొని పూజ చేసేసుకున్నాను. దీనికి ఆడవాళ్ళు ఈ ఉప్పు దీపం పెట్టేటప్పుడు కొన్ని నియమాలు ఉన్నాయి, అవి మొత్తం చూడండి. గాజులు కంపల్సరీ వేసుకోవాలి. గాజులు వేసుకొని ఈ ఉప్పు దీపం వెలిగిస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. ఒక పెద్ద ప్రమిద తీసుకొని దానికి మొత్తం పసుపు రాసుకోవాలి. ఎక్కడ ఏం ఖాళీ లేకుండా కుంకుమ బొట్లు పెట్టుకొని ఉప్పు పోసేటప్పుడు ఏం మాట్లాడకుండా మౌనంగా ఉప్పు అంతా కింద పడిపోకుండా ఓన్లీ ప్రమిదలో పడేటట్టే చూసుకోవాలి. ఇది ఆగ్నేయ మూలలో పెట్టాలి. అక్కడ ముందుగా ముగ్గు వేసుకొని మొత్తం సిద్ధం చేసుకోవాలి. వెండి కానీ ఇత్తడి కానీ తీసుకొని దానికి కూడా పసుపు కుంకుమ బొట్లు పెట్టాలి. పసుపు రాసుకొని మనం ముందుగా సిద్ధం చేసుకున్న ప్రమిద దానిపైన పెట్టి, ఇది కూడా రెండు ప్రమిదలు తీసుకోవాలి దీపారాధనకి. ఈ రెండు ప్రమిదలు మొత్తం పసుపు రాసుకొని కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. కింద ప్రమిదలో కొంచెం అక్షింతలు వేసుకోవాలి. వేసుకొని చుట్టూ అలంకరించుకొని ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ వేసుకోవాలి. వేసుకొని వెలిగించుకోవాలి. వెలిగించుకునేటప్పుడు అగరబత్తికి కూడా పసుపు కుంకుమ పెట్టాలి. పెట్టి వెలిగించుకోవాలి. ఈ దీపం సాయంత్రం 6 గంటలకు పెట్టుకోవాలి. ఇది ఆఫీస్లో కానీ స్కూల్లో కానీ ఎక్కడైనా పెట్టుకోవచ్చు. ఇలా చేయడం వల్ల లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్.